గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరలా ఈ ఉదయము మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కనులు కన్నీటి ఊటగాను ఉండునుగాక అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, హతమైన వారి గురించి దీవారాత్రులు కన్నీరు కార్చుట కంట నా తల జలమయముగాను. తల జలమయముగా అవటం ఏంటండి అని అంటే, ఏడ్చి ఏడ్చి కళ్ళు కన్నీటి ఊటగా మారితే ఆ ఊటలో నుండి కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటుంటే ఆ నీళ్లు తలలోకి పోయి తల జలమయముగా అయిపోయిందంట. అంతటి భారము, అంతటి దుఃఖము, అంతటి వేదన భక్తుడు పడుతూ ఉన్నాడు. దేని కొరకు అంటే, నశించడి నా జనుల కొరకు అని అంటూ ఉన్నాడు, హతమవుతున్న నా జనుల కొరకు అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, మన మటుకు మనం బాగానే ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్దించాడు, బాగున్నాము అని నీ వరకు నువ్వు సర్దుకుపోతున్నావేమో, నీ వరకు నువ్వు నేను బాగున్నానులే ప్రభువా నీకు వందనాలు అనుకుంటున్నావేమో. ఒక విశ్వాసిగా నీకు నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? మనము నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయటం. నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? నశించిపోతున్న ఆత్మల కొరకు మీ హృదయము భారంతో ఉందా? వేదనతో మీరు రోధిస్తూ ఉన్నారా? అక్కడ దాకెందుకు? నీ గృహంలో ఎవరన్నా రక్షణ పొందని వారు ఉంటే, నీ బంధువుల్లో నీ తోబుట్టల్లో ఎవరన్నా రక్షణ పొందని వారు ఉంటే వారి కొరకు నువ్వు ప్రలాపిస్తున్నావా, విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? దేవుడి రోజు ఉదయాన నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీ కనులు కన్నీటి ఊటగా అవునుగాక, నీ తల జలమయము అగునుగాక. దేవుడు అట్టి నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము మన హృదయంలో పెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్దించి దేవా, వారి తల జలమయముగాను వారు కనులు కన్నీటి ఊటగాను నశించడి జనుల కొరకు ప్రార్థించేవారిగా ఉండగలటకు సహాయం చేయమని అట్టి తీర్మానంతో నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి మేమందరము ఉండగలటకు సహాయం చేయమని ఏసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీలో ఎవరన్నా ఈరోజు జన్మదినము కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. రేపటి దినము ఉదయాన్న మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృపలో వర్ధిల్లండి. ప్రైజ్ ది లార్డ్.